రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది త్వరలోనే గ్రూప్ వన్తో పాటు పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది ఆరు యూనివర్సిటీల్లో పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది ఉస్మానియా కాకతీయ పాలమూరు శాతవాహన మహాత్మాగాంధీ తెలంగాణ యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్చువల్గా ప్రారంభించారు ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగార్థులకు కోచింగ్ సెంటర్లు అందుబాటులోకి వస్తాయన్నారు విద్యార్థులకు ఈ కోచింగ్ కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు త్వరలోనే పోలీస్ విద్య వైద్య శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడతాయన్నారు కోచింగ్ సెంటర్లలో విద్యార్థులకు ఉచితంగా మెటీరియల్ అందిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు